వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కేక్ రెసిపీ, హోమ్ మేడ్ రెసిపీ. ఎంతో పర్ఫెక్ట్గా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ పిండితో ఫైబర్ అధికంగా ఉండే హెల్దీ రెసిపీ. మరి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి డిఫరెంట్గా మొక్కజొన్న పిండితో కేక్ రెసిపీ. స్మూత్గా, ఫ్లఫీగా, స్పంజీగా బాగా ఎండిన మొక్కజొన్నలు తీసుకొని కడిగి ఎండబోసుకొని పిండి పట్టించుకొని ఎప్పుడూ రెడీగా ఉంచుకోవాలి. కేక్ రెసిపీ అనేది ఎప్పుడైనా పక్కా కొలతలతో ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని గ్లాసున్నర మొక్కజొన్న పిండి వేసుకోవాలి. అదే గ్లాసున్నర బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి. నేను బెల్లం వేసుకున్నాను గ్లాసున్నర. 3 ఇలాచీలు, వైట్ ఎనీలా ఎసెన్స్, బ్లాక్లో కూడా ఉంటుంది, 1/2 మూత అన్నమాట. బేకింగ్ పౌడరు, వంట సోడా సమానంగా తీసుకోవాలి, 1/2 స్పూన్ అంతా. ఈ 2 వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేను నెయ్యి వేసుకున్నాను 1/2 గ్లాసు అంతా. గ్లాసున్నర పిండికి 3 ఎగ్స్ తీసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ రెసిపీ అనేది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ప్రిపేర్గా ఉంచుకోవాలి. తర్వాత కేక్ మౌల్డ్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండి చల్లుకొని ఉంచుకోవాలి. మైదా పిండి కానీ తీసుకున్న జొన్న పిండి కానీ. తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఆ మౌల్డ్లో మొత్తం పోసుకున్న తర్వాత ట్యాప్ చేయాలి ఇలా బబుల్స్ వచ్చే వరకు. అప్పుడే చాలా ఫ్లఫీగా, స్పంజీగా ఉంటుంది ఎయిర్ అనేది వచ్చి. కేక్ అనేది ఎప్పుడూ డైరెక్ట్గా ఉడికించుకోకూడదు. ఇలా కేక్ బాక్స్ కింద ట్రే ఉంటుంది, దానిలో ఇసుక పోసుకొని సిమ్లో లో ఫ్లేమ్లో 1 నుండి 35 నిమిషాల వరకు పక్కా కొలతలు పక్కా టైమింగ్స్తో ఇలా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఒకవేళ కుక్కర్లో ఉడికించుకునే వారు కూడా పేనంపై ఇసుక పోసుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని ఉడికించుకోవచ్చు విజిల్ పెట్టకుండా. కేక్ అనేది ఇలా చేతికి అంటుకోనంత వరకు ఉడికించుకోవాలి పక్కా కొలతలు పక్కా టైం 35 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒకసారి చుట్టూ కదిలించుకొని ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పెట్టుకొని ప్రిపేర్గా ఉంచుకున్న దాంట్లో ఈ కేక్ మౌల్డ్ని రివర్స్లో చేసి ట్యాప్ చేయాలి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా డీమౌల్డ్ అవుతుంది. ఇలా మౌల్డ్ మీద ట్యాప్ చేసుకుంటే తొందరగా ఊడొస్తుంది చక్కగా. వావ్, చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా మన కేక్ అనేది రెడీ అయిపోయింది. మనం కేక్ తినాలంటే బర్త్డేలే చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ రెసిపీ ఎలా పర్ఫెక్ట్గా చేయాలో తెలిసి ఉంటే సరిపోతుంది. స్మూత్గా, టేస్టీగా, ఫ్లఫీగా మన కేక్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా చేయడం వస్తే మొక్కజొన్న పిండి ప్లేస్లో మరే పిండి అయినా రకరకాల పిండి వేసుకొని కూడా కేక్ని చాలా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన మొక్కజొన్న పిండితో ఎగ్ కేక్ రెసిపీ అనేది. ఎంతో న్యాచురల్గా, కలర్ లేకుండా, క్రీమ్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా కేక్ రెసిపీ. మన ఛానల్లో మొక్కజొన్న పిండి కేక్ కాకుండా బాలామృతం పిండి కేకు, జొన్న పిండి కేకు రెసిపీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.